వాడి మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక 5 లీటర్ల పాలిచ్చే పాడి పశువుకి మేపు నిర్వహణ పద్ధతి ఎలా ఉండాలి, మనము ఎలా మెయింటైన్ చేయాలనేది ఈరోజు డిస్కస్ చేద్దాము. దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో, అలాగే ఇంతకుముందు చూస్తూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి పైన ఆల్ నొక్కినప్పుడు మాత్రమే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మనకు మన పాడి పరిశ్రమలో చాలా రకాలైన మేపు పద్ధతులు ఉన్నాయి. అందులో అత్యంత శ్రేష్టమైంది, శాస్త్రీయమైంది పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దాన. ఈ 3 సక్రమంగా మనం ఇచ్చినట్టయితే అధిక పాల దిగుబడి పొందవచ్చు అనేది మనము ఒక పాయింట్. మరి ఒక 5 లీటర్ల వరకు ఇచ్చే పాడి పశువులు మన వద్ద ఉన్నట్టయితే అసలు మేపు విధానం ఎలా ఉండాలి? మనం ఎప్పుడైతే ఈ మినరల్ మిక్చర్ కానీ, కాల్షియం కానీ, సోడా ఉప్పు కానీ, ఈ విటమిన్ హెచ్, ఆవాల నూనె, డివామింగు అండ్ ఉప్పు ఇలాంటి ఎన్నో మనము వాటి మీద వీడియోలు చేసుకున్నాము. ఇవన్నీ కూడా పాడి పశువులకు ఇవ్వాలన్నాము. మరి అలాంటివన్నీ కూడా 5 లీటర్ల పాడి పశువుకు నిజంగా అవసరమా? అసలు ఏవేవి ఇవ్వాలి, ఎంతెంత ఇవ్వాలి, అండ్ దానా, పచ్చిగడ్డి, ఎండుగడ్డి ఎలా ఇవ్వాలి అనేది మనము ఈరోజు చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఒకవేళ మీకు ఆవులు అయితేనేమో 270 రోజులు లేదా 9 నెలలు పాలిస్తాయి, అయితే గేదెలు అయితేనేమో 300 రోజులు పాలిస్తాయి. కాబట్టి మీ తను ఒకవేళ మీరు బయటే మేపే అలవాటు ఉన్న పాడి పశువులు అయితే చక్కగా మీరు ఉదయం పాలు పిండండి. పాలు పిండిన తర్వాత ఎండుగడ్డి మాత్రం ఖచ్చితంగా ఉదయం మేతకు వెళ్ళడానికి ముందు ఎండుగడ్డి ఖచ్చితంగా 4 నుంచి 5 కిలోలు ఇవ్వండి. ఇది అత్యంత కీలకమైనది ఈ 5 లీటర్ల పాలల్లో. దానా ముఖ్యం కాదు, కానీ ఎండుగడ్డి మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మీరు అలా ఇవ్వనట్టయితే మాత్రం మీకు పాలల్లో ఫ్యాటు 20% అత్యధికంగా పడిపోయే అవకాశం ఉంటుంది. బయటకు మేతకు పంపించండి, చక్కగా తింటాయి, మళ్ళీ సాయంత్రం వస్తాయి, పాలు వితుక్కోండి, తర్వాత మళ్ళీ ఎండుగడ్డి వేయండి, చాలు. వాటికి ఈ రకంగా మేపినట్టయితే ఏ రకమైన దానా ఇవ్వకుండానే మీరు ఏ రకమైన నిర్వహణ ఖర్చులు లేకుండా చక్కగా 5 లీటర్ల వరకు మనము పాలు పిండుకోవచ్చు అనేది పాయింట్. అయితే ఒకవేళ ఎండాకాలం పచ్చిగడ్డి దొరకని కాలంలో అయితే మాత్రం ఖచ్చితంగా 1 కేజీ దానా అదనంగా మీరు ఇవ్వాలి. ఆ 1 కేజీ దానాలో 1/2 కిలో తవుడు, 1/2 కిలో పత్తి చెక్క కానీ లేకుంటే వేరుశనగ చెక్క, నువ్వుల చెక్క, ఏదైనా ఒక చెక్క ఇచ్చి ఉదయం సాయంత్రం 2 పూటలు పెట్టినట్టయితే మనము పచ్చిగడ్డి లేకుండా కూడా వేసవి కాలంలో వచ్చే 3 నుంచి 4 నెలలు మనము మెయింటైన్ చేయొచ్చు అనేది నేను చెబుతాను. ఇంట్లో మేపే పాడి పశువులను తీసుకున్నట్టయితే మనము ఇక్కడ పచ్చిగడ్డి, ఎండుగడ్డి ఈ 2 మాత్రమే ఇక్కడ కీలకమైన పాత్ర. దానా అనేది ఇక్కడ మనము ఇవ్వం. ఈ పచ్చిగడ్డి ఒక రోజుకి 30 కేజీలు, ఎండుగడ్డి 8 నుంచి 10 కేజీలు ఇవ్వాలి. పచ్చిగడ్డి 30 కేజీలు అంటే ఉదయం 15 కేజీలు, సాయంత్రం 15 కేజీలు, అండ్ ఎండుగడ్డి మీరు ఉదయం ఆవులైతే 4 కిలోలు ఉదయం, సాయంత్రం గేదెలు అయితే ఉదయం 5 కిలోలు, సాయంత్రం 5 కిలోలు మీరు ఇచ్చినట్టయితే ఏ రకమైన దానా లేకుండానే మీరు 5 లీటర్ల వరకు పాలు తీసుకోవచ్చు అనేది ఈరోజు ఒక పాయింట్. సో ఓవరాల్గా చూసినట్టయితే 2 సిస్టమ్స్ మెయింటైన్ చేస్తాం. ఒకవేళ బయట మేపే పాడి పశువులకు ఓన్లీ ఎండుగడ్డి ఇస్తే సరిపోతుంది, బయట మీరు కడుపు నిండా పచ్చిగడ్డి మేపుకొని తీసుకొస్తే చాలు. ఈ ప్రాక్టీస్ అనేది ఎక్కువగా తెలంగాణలో కొన్ని జిల్లాల్లో, ఆంధ్రాలో ఈస్ట్ వెస్ట్ కృష్ణా గోదావరి బెల్ట్లు మాత్రం బయటకు తీసుకెళ్తారు, వాళ్ళకి ఇది చాలా సూటబుల్ అవుతుంది. బయట మేపిన తర్వాత ఒక్క ఎండుగడ్డి పచ్చిగడ్డి మాత్రం ఇవ్వాలి. ఇక్కడనేమో షెడ్లో మేపినట్టయితే మనం బయట తినాల్సిన పచ్చిగడ్డిని మనము 30 కేజీల వరకు షెడ్లో ఇవ్వాలి. ఇదండి మేపు పద్ధతి. మనం అనుకున్నాము చాలా రకాలు మనం ఇవ్వాలి అనుకున్నాం కదా. ఇక్కడ కోలింగ్ క్లోరైడ్ అవసరం లేదు, మీకు విటమిన్ హెచ్ కూడా మీకు అవసరం లేదు. అలాగే డివామింగ్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. నట్టల నివారణ మందులు ఫెంటాస్త్రీ అనేది 2 టాబ్లెట్లు తీసుకొచ్చి పౌడర్ వేసి దానలో కలిపి పెట్టండి. 15వ రోజు మాత్రమే ఇవ్వాలి. ఆ తర్వాత ప్రతి 3 నెలలకు నట్టల నివారణ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఆవాల నూనె కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈనిన 15వ రోజు ఆవాల నూనె ఇవ్వండి. తర్వాత ప్రతి 20 రోజులకు ఒకసారి 250 ml 1/2 లీటర్ మాత్రం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా మినరల్ మిక్చర్ అవసరం లేదు, కాల్షియం అవసరం లేదు, సోడా బైకార్బో తినే సోడా అవసరం లేదు, ఈవెన్ ఉప్పు కూడా అవసరం లేదు. వీటి నిర్వహణ మాత్రం ఇలాగే చేయండి అండ్ ఇలా చేసినట్టయితే మన నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడమే కాకుండా అనవసరంగా అన్ని రకాలుగా మనం చెప్పుకున్న దానలో కలిపే అడిటివ్స్ అంటారు కదా, ఇప్పుడు మనం చెప్పుకున్న లిస్ట్ అంతా కూడా ఇవ్వాల్సిన
ఇచ్చి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దాల్సిందిగా కోరుతూ మీ మదన్ కుమార్ మరో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తానని మీ మదన్ కుమార్ థ్యాంక్ యూ.